శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో ధర్మానికి ఉన్నటువంటి పేర్లని గురించి తెలుసుకుంటూ దీనికి ఆర్షధర్మము అనే పేరు ఉన్నది అని చెప్పుకున్నాం. ఆర్షధర్మము అంటే ఋషి ప్రోక్తమైనటువంటి ధర్మం, ఋషులు చెప్పినటువంటి ధర్మం. ఈ ధర్మం అంతా కూడా మహర్షుల వల్ల సిద్ధం చేయబడ్డది. ఇందులో ఎంతోమంది మహనీయులు, మహర్షులైనటువంటి వాళ్ళు మనకు కనపడతారు. అటువంటి మహర్షుల్ని మనం స్మరించుకోవటం కూడా మనకి ధన్యతే. ఋషులని గురించి మనం తెలుసుకోవటం చాలా అవసరం. అటువంటి ఋషులలో ధర్మశాస్త్రము చెప్పినటువంటి వాడు చాలా గొప్ప తపస్సంపన్నుడు అయినటువంటి వాడు పరాశర మహర్షి. కలవు పరాశర స్మృతి అని చెప్పి ఈ కలియుగంలో పరాశర స్మృతినే ప్రమాణంగా తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా పరాశర స్మృతిని పాటించాలి, మిగతా స్మృతుల్ని కూడా మనం ఏవి అవసరమో ఆ అవసర విషయాల కోసం స్వీకరించవచ్చు, పరాశర స్మృతి ప్రధానంగా స్వీకరించాలి అని చెప్పి అర్థం. ఎవరు ఈ పరాశరుడు అని అంటే మనం వ్యాసుని యొక్క ప్రార్థనలో చేస్తూ ఉంటాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని చెప్పి వ్యాస భగవాను పరాశరాత్మజుడిగా, పరాశరుని యొక్క కుమారునిగా చెప్పుకుంటాం. ఈ పరాశరుడు ఎవరు? వ్యాసుడు శక్తికి పౌత్రుడు కాబట్టి పరాశరుడు శక్తికి పుత్రుడు, అట్లాగే వశిష్ఠునకు మనుమడు. ఈ పరాశర మహర్షి వశిష్ఠుని యొక్క మనుమడు, శక్తికి పుత్రుడు, వ్యాసునకు తండ్రి అయినటువంటి వాడు పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి ఆయన తండ్రి అయినటువంటి శక్తి, ఆయన హతుడవటం వల్ల ఆయన కోసమని ఘోర తపస్సు చేసి ఎన్నో సాధించినటువంటి వాడు పరాశరుడు. ఆయనకి శక్తికి అకాల మరణం సంభవించింది రాక్షసుడి వల్ల. ఆ శక్తి యొక్క చరిత్ర మనం చూస్తే ఒక మాట, శక్తి వనంలో వెడుతూ ఉన్నాడు. ఆ వనమార్గాల్లో వెడుతూ ఉండగా ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి కల్మాషపాదుడు అనే రాజు ఆ మార్గంలోనే రథం గుండా వస్తున్నాడు. ఆ రథం మీద వస్తున్నాడు. వస్తున్నటువంటి వాడు ఈ దోవలో ఉన్నటువంటి కల్మాషపాదుని చూశాడు. కల్మాషపాదుని చూసి ఏ తప్పుకో అని చెప్పి గద్దించాడు. ఏం కనపట్టలేదా, అడ్డం ఉంటావు తప్పుకో అని చెప్పి గద్దించాడు. గద్దించేటప్పటికి అప్పుడు కల్మాషపాదుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు క్షత్రియుడివి, నేను బ్రాహ్మణుణ్ణి, తపస్సంపన్నుణ్ణి. బ్రాహ్మణుడు కనపడప్పుడు క్షత్రియుడు గౌరవంగా నమస్కరించాలి, పక్కకి తప్పుకు వెళ్ళాలి. అలా కాకుండా నమస్కరించకపోగా నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు, నిందిస్తున్నావు, ఇది నీకు ధర్మమేనా? నువ్వు క్షత్రియుడివై ఉత్తమ రాజులకి ఇది తగినదేనా అని చెప్పి ఆ కల్మాషపాదుడిని నిలేశాడు. ఆ కల్మాషపాదుడు కూడా గుర్తించలేదు ఇతన్ని సరిగ్గా. బాగా అలసట మీద ఉన్నాడు, వేటాడి వేటాడి చాలా విసుగ్గా ఉన్నాడు. దాంతో అతన్ని చేతిలో ఉన్నటువంటి కర్రతో ఒక దెబ్బ కూడా కొట్టాడు శక్తిని. శక్తికి చాలా కోపం వచ్చింది. తపస్సంపన్నుడు శక్తి అంటే సామాన్యుడు కాదు, వశిష్ఠుని యొక్క కుమారుడు. కోపం వచ్చి, దుష్టుడా నువ్వు రాక్షస ప్రవృత్తినితో
ఇలా చేసావు కాబట్టి రాక్షసుడైపోదుగాక నరమాంసం భక్షించేటటువంటి రాక్షసుడైపోదుగాక అని చెప్పి చెప్పించాడు. అలా శక్తి యొక్క శాపం వల్ల కల్మాషపాదుడు రాక్షసుడైపోయాడు. అసలు ఆయన కల్మాషపాదుడు కావటానికే ఒక కారణం ఉన్నది. ఈ శక్తి యొక్క తండ్రే కారణం, అంటే వశిష్ఠుడే కారణం కల్మాషపాదుడు కావటానికి. ఈయన అసలు మిత్రసఖుడు అనేటటువంటి సూర్యవంశపు రాజు. ఆయన పేరు మిత్రసఖుడు. ఆయన భార్య పేరు మదయంతి అని చెప్పి, చాలా యోగ్యుడు మిత్రసఖుడు. ఆయన ఓ మాట వేటకి వెళ్ళాడు. అలా వేటకి వెళ్ళినటువంటి సందర్భంలో రెండు పుల్లు కనపడ్డాయి. ఆ రెండు పులులలో ఒక పులిని కొట్టాడు. ఆ పులి చచ్చిపోయింది, రెండవ పులి పారిపోయింది. ఆ పారిపోయినటువంటి పులి ఒక రాక్షసుడు. ఈ పులులు రెండు కూడా రాక్షసులు. రాక్షసులు కామరూపులు. వాళ్ళు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాలని పొందగలుగుతారు. అలా వీళ్ళిద్దరూ పులి రూపం పొందారు. జంతువుల్ని భయపెట్టడం కోసమనో, జంతువుల మీద పడి తినటం కోసమనో, మొత్తానికి పులు రూపాలు పొంది ఉన్నారు. ఆ సందర్భంలో మిత్రసఖుడు రాజు వేటకు వెళ్ళటం వల్ల ఒకదాన్ని చంపాడు, రెండవది పారిపోయింది. వాడు రాక్షసుడు. ఈ మిత్రసఖుడి మీద చాలా కోపం వహించాడు. మిత్రసఖుడికి ఎట్లాగైనా సరే తను అపకారం చెయ్యాలని చెప్పి తలచాడు. తలచి ఏం చేశాడంటే ఓ మాట, ఆ రాక్షసుడు కామరూపుడు కాబట్టి వశిష్ఠుని రూపంలో వెళ్ళాడు. మిత్రసఖుడి దగ్గరికి వెళ్ళి, ఓ మిత్రసఖ, నాకు నరమాంసం కావాలి, అన్నంలో భోజనంలో నరమాంసం పెట్టు అని చెప్పి వశిష్ఠుని రూపంలో వెళ్ళి అడిగాడు. మిత్రసఖుడు కాస్త ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆయన యొక్క కోరిక అది, ఎందువల్ల కోరారో మనం ఇంకా ప్రశ్నించే పరిస్థితి లేదు అని అనుకున్నాడు. ఇంతట్లోకే ఆ ఆదేశం వంటవానికి చేశాడు. ఆ రాక్షసుడు వంటవాడిని ఆవేశించాడు. వంటవాడిని ఆవేశించి వజ్రశిల దగ్గరికి వెళ్ళి, అంటే నేరాలు చేసినటువంటి వాళ్ళని వజ్రశిల దగ్గర సంహరిస్తూ ఉంటారు, అక్కడ నరుల యొక్క మాంసం లభ్యమవుతుంది. వజ్రశిల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నరమాంసం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వండాడు. ఎవరు వండింది? వంటవాడి వేషంలో ఉన్నటువంటి రాక్షసుడే. అంటే మిత్రసఖుడికి అన్యాయం చేయాలి అనేటటువంటి లక్ష్యం. అన్నంలో నరమాంసం వండటం జరిగింది. అసలు వశిష్ఠుడు భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చినటువంటి సమయానికి ఆ వశిష్ఠునికి ఈ నరమాంసంతో కూడినటువంటి అన్నం వండించటం జరిగింది. అలా వడ్డించేటప్పటికి నరమాంసాన్ని గుర్తించాడు వశిష్ఠుడు. గుర్తించి ఈ మిత్రసఖుణ్ణి శపించాడు. నువ్వు ఇట్లా రాక్షస భోజనం పెట్టావు, నాకు నరమాంసం భక్షించేది రాక్షసులు, అట్లా రాక్షస భోజనం పెట్టావు కాబట్టి నువ్వు రాక్షసుడు అయిపోదువుగాక అని శపించాడు. రాజు చాలా మిత్రసుఖుడు బాధపడ్డాడు. అయ్యో మహానుభావ, మీరే కదా నరమాంసం అన్నంలో నాకు వడ్డించమని చెప్పి కోరింది. మీరే ఇట్లా నన్ను శపిస్తారేమిటి? ఇదేమైనా మీకు ధర్మమేనా? ఇలాంటి వాళ్ళు సద్గురువులుగా తగిన వాళ్ళేనా? ఇదిగో ఇదే నేను కూడా ప్రతిశాపం ఇస్తున్నాను అని చెప్పి, ఇక సూర్యవంశపు రాజులకు ఎవ్వరికీ కూడా నువ్వు గురువుగా ఉండకండగా పోదువుగాక అని చెప్పి అలా శాపం పెట్టినటువంటి జలం చేతిలోకి తీసుకున్నాడు. ఆ నీళ్ళు అలా ఆయన మీద పోశాడు అంటే ఆ శాపం కూడా ఫలిస్తుంది. ఇక వశిష్ఠుడికి సూర్యవంశవరాజుల యొక్క పౌరోహిత్యం మొత్తం పోతుంది. ఇక గురుత్వం ఉండదు. ఆ పరిస్థితిలో ఒక్క మాట వశిష్ఠుడు దివ్య దృష్టితో చూశాడు. నేనే పెట్టమని అడిగానంటున్నాడు, ఏమిటి దీని వెనకాల పరిస్థితి అని ఆలోచించుకుంటే ఆ రాక్షసుడు ఈ విధంగా తన రూపంలో వచ్చి నరమాంసంతో కూడిన అన్నం పెట్టమని అడగటం వాడే, అట్లాగే వంటవాడిని ఆవేశించి వంట చేసింది వాడే, వడ్డించింది వాడే, కాబట్టి ఇది పొరపాటు జరిగింది అని గ్రహించి
ఈయన శాపం ఒక 12 ఏళ్ళు మాత్రమే నీ మీద ఉంటుంది ఒక రాక్షసుని యొక్క వంచన వల్ల ఇలా జరిగింది అని చెప్పి వశిష్ఠ మహాముని చెప్పేటప్పటికి అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో నేను వశిష్ఠుణ్ణి శపించటం ఏమిటి మరి నేను మంత్రజాలం చేతిలోకి తీసుకున్నాను ఏం చేయాలి ఇవి అని చెప్పి ఆ మదయంతి కూడా చెప్పింది గురుదేవుల్ని శపించటం ధర్మం కాదు మీరు శపించొద్దు అని వెంటనే ఈ మిత్రసఖుడు ఆ మంత్రించినటువంటి జలాన్ని శాప జలాన్ని తన కాళ్ళ మీద పోసుకున్నాడు ఆ శాప జలము దాని యొక్క తీవ్రత ఉష్ణము దానివల్ల ఆయన కల్మాషపాదుడయ్యాడు అప్పటి నుంచి ఆయన పేరు కల్మాషపాదుడు అయింది తపస్సు యొక్క శక్తి శాపము యొక్క శక్తి ఆ రూపంగా ఉంటుంది అలా అసలు కల్మాషపాదుడు కావటానికి కారణం అది అట్లాంటి కల్మాషపాదుడు రాక్షసుడయ్యేటట్లుగా శపింపబడ్డాడు వశిష్ఠ మహర్షితో విశ్వామిత్రునకు వివాదం ఉన్నది ఆ వివాదాన్ని పురస్కరించుకుని చాలా క్రోధంగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడంటే ఈ రాక్షసుడైనటువంటి కల్మాషపాదుణ్ణి వశిష్ఠుని యొక్క సంతానం మీదకి పంపించాడు ఈ కల్మాషపాదుడు వశిష్ఠుని కుమారుడైనటువంటి శక్తిని అంటే పరాశర మహర్షి మనము చెప్పుకునే పరాశర మహర్షి యొక్క తండ్రి అయినటువంటి శక్తిని ఇంకా 99 మంది సోదరుల్ని మొత్తం వశిష్ఠుని యొక్క సంతతి 100 మందిని వాడు మింగేసేశాడు చాలా బాధపడ్డాడు వశిష్ఠుడు అట్ట తన సంతానం మొత్తం నాశనమైపోయింది అని చెప్పి బాధపడి ఇంకా ఈ జీవితం వ్యర్థము అని అనుకున్నాడు ప్రాయోపవేశం చేసి ఈ జీవితాన్ని వదిలేసేద్దాము అని చెప్పి అనుకుని దానికోసమని ప్రయత్నం చేశాడు అగ్నిలో దూకి ప్రాణాలు వదులుదామనుకున్నాడు అగ్ని చల్లారిపోయింది ఇలా కాదు సముద్రంలో పడిపోదాం అలా ప్రాణాలను వదులుకుందామని చెప్పి సముద్రంలో పడ్డాడు సముద్రంలో పడితే ఆ సముద్రుడు చేతులతో పట్టుకొచ్చినట్టుగా అలల మీద జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ వశిష్ఠ మహర్షిని ఒడ్డున చేర్చాడు అంటే తను అనుకున్నటువంటి ఏది కూడా అలా జరగలేదు పంచభూతాల ద్వారా ఆ ప్రయత్నం చేశాడు అలాగే మేరు పర్వతం ఎక్కి అక్కడి నుంచి భృగుపాతం అంటారు దాన్ని అలా పడటం ద్వారా మరణం పొందుదామనుకున్నాడు అలా ప్రయత్నం చేస్తే తేలికైనటువంటి ఒక బెండు ముక్క ఏ విధంగా అయితే గాలిలో అలా తేలుకుంటూ తేలుకుంటూ నెమ్మదిగా కిందకు వస్తుందో అట్లా ఈ వశిష్ఠుడు కూడా గాలిలో అలా తేలుతూ తేలుతూ నెమ్మదిగా వచ్చి నేల మీద పడుకున్నవాడయ్యాడు అంటే పంచభూతాలు కూడా ఆయన మరణం పొందటానికి అవకాశం ఇవ్వాల ఇది ఆత్మహత్య మహాపాతంగా పాతకం కదా వశిష్ఠ మహర్షి అంతటి వాడు వాడు ఇలాంటి దానికి దిగటం ఏమిటి అని అనిపిస్తుంది కానీ మహర్షులు ఈ కాలంలో ఇప్పుడు వారు లేరు అయినా కూడా ఈ సమీప కాలంలో మహర్షిగా చెప్పదగినటువంటి మహానుభావులు తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారు వారు కూడా లోకంలో ఉన్నటువంటి అధర్మాన్ని చూసి భరించలేక ఆత్మత్యాగం చేసుకుందాం అనుకున్నారట వారే స్వయంగా చెప్పారు ఆత్మహత్య అంటే మహాపాతకం అని అనుకుంటావేమో శాస్త్రి ఆత్మహత్య అనేటటువంటిది ధర్మము నాశనమైపోతున్నప్పుడు ఆ ధర్మాన్ని చూసి భరించలేనటువంటి పరిస్థితుల్లో భృగుపాతాదుల వల్ల ఆత్మత్యాగం చేసేటటువంటి మార్గము ధర్మశాస్త్రం చెప్పింది ఆ ధర్మశాస్త్ర విధానంతో కనుక ప్రాణత్యాగం చేసేటట్లయితే అది ఆత్మహత్య పాతకం చుట్టుకోదు అని చెప్పి వారు దాని గురించి వివరించారు అలా అనుకున్నటువంటి క్షణం నుంచి ఎటు చూసినా కంచి పెద్ద స్వాముల వారు
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తాడేపల్లి రాఘవేంద్ర శాస్త్రి గారికి చాలా ఆత్మీయ సంబంధం ఉన్నది. ఎటు చూసినా వారు దర్శనమిచ్చారట. దాంతో వారు ఆ ప్రయత్నం మానుకున్నారు, స్వామివారు వద్దన్నారు అని చెప్పి. ఒకప్పుడు కంచస్వాముల వారు ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాఘవేంద్ర శాస్త్రి గారిని స్వామివారు అడిగారు, మీ ప్రయత్నం ఏమైంది అని. వీరన్నారు, మీరు వద్దన్నారు కదా అని. అది వాళ్ళిద్దరికే తెలుసు, మిగతా వాళ్ళెవరికి తెలియదు ఏమిటో ఆ ప్రశ్న ఏమిటి, ఈ సమాధానం ఏమిటి అని. తర్వాత రాఘవేంద్ర శాస్త్రి గారు చెప్తే లోకానికి తెలిసింది ఇలా జరిగింది అని. కాబట్టి ఆత్మహత్య అంటే ధర్మము సంకట స్థితిలో పడ్డప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు, దాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మత్యాగం చేసుకునేటటువంటి వాటిని, భృగుపాతాదుల వల్ల ఆత్మత్యాగం చేసేటటువంటి దాన్ని ఆత్మహత్యగా పరిగణింపకూడదు, అలాంటి ప్రయత్నమే చేశాడు వశిష్ఠుడు మహర్షి కాబట్టి. ఏ రకంగా కూడా అది జరగలేదు. శక్తిని తన ఇతర పుత్రులను అందరినీ కూడా మింగేసినటువంటి ఆ రాక్షసుడు కల్మాషపాదుడు కోడలి వెంట కూడా పడ్డాడు. అంటే శక్తి యొక్క భార్య, ఆమె పేరు అదృశ్యంతి, ఆమె అప్పుడు గర్భవతిగా ఉన్నది, భర్త చనిపోయాడు, ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఆమె వెంట పడ్డాడు ఈ కల్మాషపాదుడు, రాక్షసుడిగా ఉన్నటువంటి కల్మాషపాదుడు వెంటబడితే ఆమె పరిగెత్తుకుని ఆశ్రమంలోకి వచ్చింది. రక్షించమని చెప్పి ప్రార్థిస్తూ వచ్చేటప్పటికి అప్పుడు వశిష్ఠుడు వెంటనే చేతిలోకి జలం తీసుకుని ఆ రాక్షసుడి మీద చల్లాడు. వెంటనే రాక్షసునికి స్వస్వరూపం వచ్చింది. కల్మాషపాదుడు మామూలు అంటే రాక్షసత్వం పోయింది. ఆ సందర్భంలో అదృశ్యంతి అన్నది, మామగారు మీ కుమారులేటు మరణించారు, నేను గర్భవతిని, నా గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి ఎవరు రక్షణ, కాబట్టి మీరు ఇటువంటి ప్రయత్నం మానుకోవలసింది అని చెప్పి ఆమె ప్రార్థించింది. ఇంతలో ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు, అదృశ్యంతి గర్భస్థ శిశువు వేదాలు వల్లించటం మొదలుపెట్టాడు గర్భంలో నుండి. షడంగాలతో కూడినటువంటి ఆ వేదాలు స్మరిస్తూ ఉంటే ఆ శబ్దం, వేద శబ్దము విని వశిష్ఠ మహర్షి పరమానందపడ్డాడు. తన మనమడు ఆ విధంగా గర్భస్థుడయ్యే ఇంత వేద వేదాంగ వేత్త అవుతున్నాడే అని చెప్పి ఆనందించాడు. ఎందువల్లంటే ఆ అదృశ్యంతితో కూడా చెప్పాడు వశిష్ఠ మహర్షి, అమ్మా నీ గర్భంలో ఉన్నటువంటి శిశువు 12 ఏండ్ల వాడయు, 12 ఏండ్ల క్రితమే నీ గర్భంలో పడ్డాడు. ఈ 12 ఏండ్లుగా తండ్రి ద్వారా, తండ్రి ఇతరులకి చెప్పేటటువంటి వేదమంత్రాలు అవన్నీ కూడా తాను స్వీకరించాడు. గర్భస్థ శిశువుకి పరిజ్ఞానం ఉంటుంది. అందువల్ల అదృశ్యంతి గర్భంలో ఉండే అతడు ఈ వేదవేదాంగాలన్నీ కూడా సాధన చేసిన వాడయ్యాడు. అటువంటి 12 ఏళ్ల గర్భము నువ్వు ధరించి ఉన్నావు. అతడు ఈ లోకవాసంలో అంటకముందే దివ్యమైనటువంటి మంత్రభాగము అదంతా కూడా తెలిసినటువంటి వాడయ్యాడు కాబట్టి చాలా గొప్పవాడు కాగలుగుతాడు అని చెప్పి వశిష్ఠ మహామని ఆ అదృశ్యంతికి చెబితే ఆమె కూడా చాలా సంతోషించింది. ఆ బిడ్డడు, తన మనుమడు, తన కుమారుడైనటువంటి శక్తి యొక్క పుత్రుడు చాలా గొప్పవాడు కాబోతున్నాడు, గర్భస్థుడయ్యే వేదాలతో వస్తున్నాడు అని చెప్పి వశిష్ఠునికి కూడా చాలా ఆనందం కలిగి వాణ్ణి పెంపు చేయటం కోసమనైనా తాను బ్రతకాలి అనే నిర్ణయానికి వచ్చాడు. తన యొక్క ఆత్మత్యాగము అనేటటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకున్నాడు వశిష్ఠ మహర్షి. అలాంటి పరిస్థితుల్లో పరాశర మహర్షి అదృశ్యంతికి
పుట్టడం జరిగింది. అతడే పరాశరుడు. ఆయనకి పరాశర నామధేయం చేయటం జరిగింది. ఉపనయనం నిర్వహించాడు తాతగారే. చక్కగా ఉపనయనం చేయించి అతనికి ఉపదేశం చేశాడు. అలా పెరుగుతున్నటువంటి వాడు సమస్తము లేనటువంటి జ్ఞానములు సాధించినటువంటి పరాశర మహర్షి. ఆ పరాశరుడు గర్భంలో ఉండంగానే వేదవేదాంగాలు నేర్చాడంటే అతను ఎంత గొప్పవాడో తెలుసుకోవచ్చు. తాతగారి వల్ల ఉపదేశాలు పొంది ఆ మంత్రసిద్ధిని కూడా మంత్రశక్తిని కూడా చాలా విశేషంగా పొందాడు. అటువంటి వాడు తన తండ్రిని గురించి అడిగాడు. తాతగారు, నా తండ్రి ఏమయ్యారు, నా తండ్రి కనిపించడేమి అని చెప్పి అడిగేటప్పటికీ వశిష్ఠ మహర్షి చెప్పాడు, నాయన నీ తండ్రికి కల్మాషపాదుడు అనేటటువంటి రాక్షసుని కారణంగా మరణం సంభవించింది అని చెప్పి పరాశర మహర్షి చెప్పడం జరిగింది. భగవంతుడు ఉండేటట్లయితే ఆయన రక్షకుడు కావాలి కదా, తపస్సంపన్నుడైనటువంటి నా తండ్రి ఇలా రక్షణ లేక గతించడం ఏమిటి అని చెప్పి చాలా క్రోధం పొందాడు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రపంచాన్నే భస్మం చేయాలి, నా తండ్రిని పొట్టన పెట్టుకున్నటువంటి రాక్షసుడు, ఆ రాక్షసత్వం కలిగినటువంటి ఈ ప్రపంచం కూడా నాశనమైపోవాలి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆలోచనకు వచ్చాడు పరాశరుడు. ఆ ఆవేదనతో ఉన్నటువంటి పరాశరుడు లోకం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను అని ఒక దశలో పలికేటప్పటికీ ప్రపంచమంతా కూడా అట్టుడిగిపోయింది. పంచభూతాలు కూడా కంపించాయి. ఇదేదో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, విశ్వంలో కల్లోలం పుట్టబోతోంది అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. అంటే ఆ తపశ్శక్తి అటువంటిది. పరాశర మహర్షి మూడు తరాల నుంచి గొప్ప తపస్సంపదని పుణిగిపుచ్చుకున్నటువంటి వాడు కాబట్టి అతడి యొక్క మాట కూడా అంత తీవ్రమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తే ఎక్కడో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయన, నీ ప్రతిజ్ఞ మంచిది కాదు, లోకాల్ని నాశనం చేసేటటువంటి ప్రతిజ్ఞ, విధి బలీయమైనటువంటిది. మీ తండ్రి చనిపోయాడు అంటే పుట్టాక ఎవరైనా మరణించవలసిందే, నిమిత్త కారణంగా ఏదో ఉంటూ ఉంటుంది, అలా ఈ రాక్షసుని వల్ల మరణించాడు, కానీ అది అకాల మరణమైనా నీ తండ్రి నీ వంటి కుమారుని కనటం వల్ల సద్గతినే పొంది ఉన్నాడు, అందువల్ల నీవు అతన్ని గురించి తండ్రిని గురించి విచారించవలసిన పని లేదు అని చెప్పి పరాశర మహర్షికి వశిష్ఠ మహర్షి ధైర్యం చెప్పాడు. నీ తండ్రి అయినటువంటి శక్తి ఉత్తమగతుల్నే పొందాడు అని చెప్పి ధైర్యం చెప్పడం వల్ల పరాశరుడు తాత్కాలికంగా ఊరట పొందాడు. స్వస్తి.